రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పలు ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి మున్నూరు కాపుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలంగాణ మున్నూరు కాపు ఎంప్లాయీస్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధులు పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పంచాయత్ రాజ్ గెస్ట్ హౌస్ లో జరిగిన సమావేశంలో జిల్లాకు చెందిన దాదాపు 50 మందికి పైగా మున్నూరు కాపు ఉద్యోగులు పలు విషయాలపై చర్చించడమే కాకుండా జిల్లా అడ్హాక్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాయన సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు ఉద్యోగుల మరియు విశ్రాంతి ఉద్యోగుల సంఘం సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. వివిధ మండలాల నుంచి వచ్చిన మున్నూరు కాపు ఉద్యోగుల సోదరులందరూ కలిసి ఒక ఏకగ్రీవ తీర్మానం చేసి ఈరోజు ఒక అడాక్ కమిటీ వేసుకోవడం జరిగింది. అదేవిధంగా అదే అడాక్ కమిటీ పట్టాలు 12/2022 రోజున పూర్తి స్థాయి జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకోవడం నిర్ణయం జరిగింది. ఆ అడ కమిటీని రాష్ట్ర సంఘం తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు మరింత ఉత్సాహంతో పనిచేస్తూ సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు ఉద్యోగులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి పెద్ద మొత్తంలో సమస్య ఏర్పడేసి ఎన్నికలు నిర్వహించవలసిందిగా మేము కోరుతున్నాం. వారికి శుభాభివందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటుకు ఈరోజు ఒక మొదటి అడుగు వేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు, మున్నూరు కాపు ఉద్యోగులు వాళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చి ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాల సంక్షేమం కోసం ఒక సంఘంగా ఏర్పడడం జరిగింది. అయితే ఇందులో ఉన్నటువంటి పేద పిల్లలు కానీ, తర్వాత చదువుకున్న పిల్లలు కానీ, తర్వాత మిగతా అవసరాలు ఏవైనా ఉన్నా కానీ దాని ఈ సంఘం ద్వారా ఒక సంఘటితంగా ఏర్పడి దీని ద్వారా ఒకరికొకరు సహకారం చేసుకొని సహాయ సహకారాలతో ముందుకు పోయే విధంగా తర్వాత పిల్లలకు ఎడ్యుకేషన్ విషయంలో కానీ, పెద్దలకు ఆరోగ్య విషయంలో కానీ, తర్వాత ఎంప్లాయీస్కు ఏవైనా జాబ్లు కోచింగ్లు ఇవన్నిటి విషయంలో కానీ సలహాలు సూచనలు రాష్ట్ర వ్యాప్తంగా అంటే అన్ని జిల్లాల్లో ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఒక అడ్హాక్ కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్నటువంటి 13 మండలాల్లో ఉండేటటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ మున్నూరు కాపు సోదరులందరినీ ఇందులో చేర్చడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మిగతా వాళ్ళంతా ఈ సంఘంలో చేరాలని కోరుకుంటున్నాను. దీని ద్వారా ఈ మన రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని జిల్లాల్లో ఏర్పడ్డ సంఘం, తర్వాత రాష్ట్ర సంఘాలతో అనుసంధానం ఏర్పడి రాష్ట్ర సంఘాన్ని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి చైతన్యవంతులైనటువంటి ఉద్యోగులంతా ఇందులో పాల్గొని ఇందులో చేరి మెంబర్షిప్ తీసుకొని తర్వాత మన పిల్లలకి, తర్వాత మన యువతకి అందరికీ ఆదర్శంగా ఉండాలని, మార్గదర్శకంగా ఉండాలని కోరుతున్నాను. దీని సందర్భంగా కరీంనగర్ నుంచి మన నంది సీనన్న గారు, తర్వాత రమేష్ గారు, కుల బాంధవులు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ ఆధ్వర్యం లోపల ఈ అడ్హాక్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అడ్హాక్ కమిటీ ప్రతి మండలానికి కూడా ఒక ఇద్దరితో కమిటీ కూడా వేయడం జరిగింది. వాళ్ళు ఆ మండలాల్లో ఉండేటటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ సోదరులందరినీ ఫోన్ నంబర్లు సేకరించి తర్వాత వాళ్ళందరినీ ఇందులో పలు చేర్చి వాళ్ళందరినీ మెంబర్షిప్ తీసుకునే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ ప్రయత్నానికి అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నారు.